గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని వేదికని, 23 వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ గారిని వేదికను అలంకరణ కోరుతున్నాం. 24 వార్డు కౌన్సిలర్ గురం రామ గారిని వేదికను అలంకరణ కోరుతున్నాం. నేను పొరుట్ల శ్రీనివాస్ ప్రిన్సిపల్ గారు ఎంపీ మోహిత్ గారిని వేదికను అలంకరణ కోరుతున్నాం. ప్రీతింగ్ పంచెస్ రోజుకి వితౌట్ షాట్ హెడ్స్ వితౌట్ నై సో సే గో రక్ పవర్ అండ్ షాట్ హెడ్స్ I love you, claps. Good on. Next one, sir. Claps. Stop. Stop. ఈరోజు జగిత్యాల పట్టణంలో పవన్ కరాటే అకాడమీ ద్వారా కవి కరాటే అకాడమీ జరిగింది. దానికి ఆ సంస్థకు పనకుషి షటోకాన్ కరాటే డో అప్లేటెడ్ పొంది కరాటే ఇండియా ఆర్గనైజేషన్లో అప్రూవల్ తీసుకొని ఈ యొక్క సంస్థ రన్నింగ్ అవుతుంది. ఇలాంటి సంస్థలో ఎందుకంటే సి కేటగిరీలో తెలంగాణ స్పోర్ట్స్ కరాటేడు అసోసియేషన్లో ఎవరైతే మెంబర్షిప్ పొంది నడిపిస్తున్నారో ఆ సర్టిఫికెట్స్ మీకు భవిష్యత్తులో సి కేటగిరీలో ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా మిగతా స్టైల్స్ వాళ్ళకు కూడా ఇంకా కరాటే అంటే చాలామంది నేర్పుతూ ఉంటారు, వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకంటే ఫెడరేషన్ ఏదైతే రికగ్నేషన్లో ఉంటుందో నేషనల్లో దానికి అనుబంధంగా స్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయో వాటి ద్వారా మీరు నేర్చుకున్న పిల్లలకు మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ చేస్తాం, దీనికి అతిథులుగా మమ్మల్ని పర్మిషన్ కూడా అడిగారు, దానికి నేను నేషనల్ నుంచి పర్మిషన్ లెటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఎమ్మెల్యే సార్ గారు కానీ మిగతా జగిత్యాలలో ఉన్న ప్రముఖులందరూ కూడా ముందుకు నడిపించేదంటే ఒక 1000 మంది పిల్లలతో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసి జగిత్యాల పట్టణంలో ఒక గుర్తింపు తీసుకురావాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. దానికి మీరు సహకరించాలి సార్. మరి ఇలాంటి గుర్తింపు పొందిన అసోసియేషన్లను మీరు మీకు ప్రోత్సహిస్తేనే మేము పిల్లల్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇవాళ ఒక 60 మంది పిల్లలకు మనం బెల్ట్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది సార్. మరి అలాగే పవన్ కూడా ఈరోజు ఇక్కడ బ్లాక్ బెల్ట్లో అత్యున్నతమైన 4th డాన్ కూడా ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు మా కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కాకుండా బొమ్మలు భాగస్వామ్యాలను కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మక్కువతోని
అప్పుడున్న పరిస్థితుల ప్రభావంతోనే సారా జాబ్ని కూడా వదిలేసి కరాటేనే తన వృత్తిగా కరాటే విద్యనే నేర్పడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కడైనా అన్ని జిల్లాల్లో కూడా నేర్పుతూ సారు ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు. అందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారిని మాట్లాడుతున్నాను. కోరుతా ఉన్నా ఎందుకంటే నేను నిన్నటి నుంచి కూడా వేరే కార్యక్రమాల్లో పల్లెటూరులో భాగంగా చాలా దూరం లాస్ట్ గ్రామాలు వచ్చి తర్వాత రాగానే మంత్రి గారి కార్యక్రమం కూడా ఉంది. గౌరవ మంత్రి వారు ఉన్న సందర్భంలో వచ్చే పరిస్థితి లేక కొంత లేట్ అయినా, మరి ముఖ్యంగా ఈ కరాటే శిక్షణ చెబులాలు చాలాసార్లు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇది ఒక రకంగా శారీరకంగా మరియు మానసికంగా బలోపేతం చేయడానికి పనిచేయడమే కాకుండా పిల్లల లోపల ఏకాగ్రత పెంచడానికి కూడా పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ చాలా ఆటలలో మనకు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు డెవలప్ అవుతుంది, కానీ ఈ పర్టికులర్ ఈ కరాటే ఇట్లాంటి వాటితోటి ఆత్మరక్షణ కోసం రేపటి నాడు మనల నుండి మనం రక్షించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రతి వాళ్ళు కూడా ఏదైనా కష్టమో నష్టమో వచ్చినప్పుడు ఎవరో సహాయానికి వస్తారని చూడకుండా మనల్ని మనల్ని రక్షించే విధంగా రక్షించుకునే విధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఈ శిక్షణ పొందాలని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. శిక్షణ ఇస్తున్న ఆ పవన్ కరాటే అకాడమీ బృందానికి అదేవిధంగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జాయిన్ చేసి వాళ్ళకు ఈ కరాటే శిక్షణ ఇవ్వాలి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి శిక్షణ ఇవ్వాలంటే చాలామంది ముందరికి వస్తారు కావచ్చు, కానీ కొన్ని అకాడమీలకు మాత్రమే ట్రైనింగ్ అకాడమీలకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. అలాంటి గుర్తింపు ఉన్న ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందినప్పుడే వాళ్ళు రేపటి నాడు రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు పోటీలకు అర్హులవుతారు. తర్వాత మళ్ళీ చదువులలో ఏం రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చదువులలో ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉండాలి. రిజర్వేషన్ పొందాలంటే ఇట్లాంటి పవన్ కరాటే అకాడమీ లాంటి గుర్తింపు పొందిన వాటిల్లోనే శిక్షణ పొందాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పవన్ ఒకవైపు వృత్తిరీత్యా గంగపుత్రుడై తన చేపల వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లోకి ఎదిగి పట్టణాభివృద్ధిలో తన వంతు భాగస్వాముడు అవుతూ ఈరోజు పిల్లలు దృఢంగా ఉండాలి ఆత్మరక్షణ కోసం అన్ని విధాలు కూడా సిద్ధంగా